సో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల అప్పుడు ప్రచార సమయంలో మీరు పెట్టినటువంటి ఖర్చును కొంత అమౌంట్ని చూపించడం జరిగింది ఎలక్షన్ కమిషన్. అవును. సో సుమారు 6 లక్షలు అనుకుంటా, అంతేనా? 8 లక్షలు. సో అంత అమౌంట్ ఎట్లా ఖర్చు చేసినారు, అంత అమౌంట్ మీకు ఎలా గెయిన్ అయింది అప్పుడు? ఎలా అంటే అప్పుడు నేను ప్రచారంలో ఉన్నప్పుడు నాకు అమౌంట్ వేశారు. సో ఫండ్స్ ద్వారా వేశారు. సో ఆ అమౌంట్ దాచుకోవాలంటే నేను దాచుకోవచ్చు, కానీ అక్కడికి ప్రచారానికి చాలా 1000 మంది వచ్చారు. సో వాళ్ళ కడుపు కొట్టి దాచుకోవాల్సిన అవసరం నాకు లేదు. సో నేను ఎవరినైనా అడగండి మీరు, సరే స్టార్టింగ్ ఒక 2-3 డేస్ ఫుడ్ ఎలా ఉండాలి అనేది. ఇప్పుడు మన ఇంట్లో 5 మంది ఉంటేనే ఒక్కొక్కసారి మెత్తగా అవుతుంది, ఒక్కొక్కసారి బియ్యం అయితే. స్టార్టింగ్ ఒక 2-3 డేస్ కొంచెం అయ్యింది రైస్ అనేది. తర్వాత మా ఇంట్లో మా మమ్మీ చూసుకున్నారు. తర్వాత జనాల ఎక్కువ అయ్యేసరికి వర్కర్స్ను పెట్టి వండించినాం. ఒక్క డే 1 క్వింటల్ రైస్ దక్కా అయ్యేది. సో మీరే ఆలోచించండి, ఒక చిన్న ఫంక్షన్ చేసుకుంటేనే 1000 ఖర్చు వస్తుంది. అలాంటిది మేము ఏం చేయకపోయినా వాళ్ళకి కనీసం ఫుడ్ అనే పెట్టకుంటే ఎలా? సో ఫుడ్ అక్కడ రూమ్స్ తీసుకున్నాం కొన్ని. మేము కొంతమంది ఇక్కడ నుంచి అక్కడికి వచ్చారు, మళ్ళీ రిటర్న్ వెళ్ళడానికి ఛార్జీల డబ్బులు లేకుండా వచ్చారు. సో వెహికల్స్కి డీజిల్ పెట్రోల్ ఎంత ఖర్చు ఉంటుంది. సో ఆ ఖర్చు అనేది అంత ఈజీ అయితే కాదు కదా. సో ఇక్కడ నాకు వచ్చిన ఫండ్స్ నేను మిగిలించుకోవాలని ఆలోచించాలి. ఆ టైంలో పెట్టాలి ఖర్చు అంతే, మిగిలింది తర్వాత వీళ్ళ కడుపు నింపిన తర్వాత చూసుకుందాం అని చెప్పేసి ఇక అన్నిటికీ అన్ని అక్కడ చేసిన. అలాగే ప్రచార సమయంలో మీ తమ్ముడి పైన జరిగినటువంటి దాడి కూడా మీరు ఆ రోజు బాధపడడం చూసాం. దాడి చేసినటువంటి వ్యక్తుల గురించి తెలిసిందా? ఎవరు వారు, ఎందుకోసం దాడి చేశారు, ఎవరు పంపిస్తే వచ్చారు, ఇలాంటివన్నీ తెలిసాయా? ఎవరు పంపిస్తే వచ్చారు అనేది అంత క్లారిటీగా తెలియదు, కానీ కొన్ని పేర్లు అయితే బయటకు వస్తున్నాయి. అంటే 1-2 పేర్లు బయటకు వస్తున్నాయి, వాటిని నేను ఏం చెప్పాలని అయితే అనుకోవట్లేదు. సో ఎందుకు దాడి జరిగింది అంటే అప్పటి వరకు నాకు ప్రెజర్స్ ఉన్నాయి విత్డ్రా చేసుకోమని చెప్పేసి. అధికారం పార్టీ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి అన్ని పార్టీస్. సో విత్డ్రా చేసుకో, మాకు సపోర్ట్ చెయ్యి. అయితే ఫస్ట్ నామినేషన్ వేసినప్పుడు అంత రాకుండే. సో తర్వాత ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ బాగా హైప్ అయ్యేసరికి ఈమె మా సైడ్ వస్తే అయిపోతుంది అన్నట్టుగా చాలామంది ప్రెజర్ చేశారు నన్ను. తర్వాత నేనేమనుకున్నా, సరేలే ఉండని, ఇవన్నీ లొంగకూడదు. నేను ఆ రోజు విత్డ్రా చేసుకుని ఉంటే నాకు ఎంత డబ్బు ఇచ్చింది అది పక్కన పెడితే ఎంతో డబ్బు తీసుకున్నదని ఒక రూమర్ అయితే నా పైన ఉంటుండే. సో నేను మంచి పేరు రాకపోయినా పర్వాలేదు, చెడ్డ పేరు రావద్దని ఆలోచిస్తాను నేను. సో ఇంకా ఒక విషయం ఏమంటున్నారంటే, కొన్ని కోట్ల డబ్బు ఫండ్ వచ్చింది అని అంటున్నారు. అంత ఈజీగా అంత కోట్ల డబ్బు ఎలా ఫండ్ వస్తుంది చెప్పండి? అన్నంత ఈజీ కాదు కదా రావడం అనేది. సో నేను అదే డబ్బు మీద ఆశ కలిగి ఉంటే నేను ఎలక్షన్లో నామినేషన్ వేసిన తర్వాత విత్డ్రా ఆప్షన్ వరకు నాకు కొన్ని కోట్లు డిమాండ్ చేసిరు, నువ్వు విత్డ్రా చేసుకో. సరే మా అన్ని ఏ పార్టీ అనేది నేను క్లారిటీగా చెప్పాను. సో నాకు లేనటువంటి ఇల్లును 3 ఫ్లోర్స్ కట్టిస్తామన్నారు. ల్యాండ్ నాకు 10 గుంటల భూమి, 10 ఎకరాల దాకా ఇచ్చే సిచ్యువేషన్ ఉన్నది నాకు. అది నేను డబ్బు మీద ఆశ పడి ఉంటే నేను ఇంకా ఎందుకు తట్టుకొని ఉంటా? సో నాకు డబ్బు మీద ఆశ లేదు. నాకు డబ్బు ఎలక్షన్లో ఇంత వచ్చింది ఇంత వచ్చింది అని నేను ఆలోచించాను. చెయ్యాలి ఏదో ఈ పోరాటం, నెక్స్ట్ గవర్నమెంట్ ఏది గెలిచినా ఇలా స్టూడెంట్స్ని నెగ్లెక్ట్ చేయకూడదు అనే ఆలోచనతో నేను ఆ టైంలో అలా చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడేదో ఇద్దరు అనుమానితులు అన్నారు తమ్ముడు దాడికి. పేర్లు అయితే చెప్పానన్నా. సో వాళ్ళు ఇదే చెప్తున్నా కదా విత్డ్రా చేసుకోమని. పార్టీ ఏ పార్టీ వాళ్ళన్నా కూడా, ఇంకా పార్టీ కూడా అన్ని చెప్పకూడదు అన్నా. ఇప్పుడు చెప్పినా గానీ తర్వాత మళ్ళీ ప్రెజర్స్. సో నేను నెక్స్ట్ ప్రజాక్షేత్రంలో ఉన్నారు, ఇలాంటి ఫ్యూచర్ లో వస్తుంటాయి, ఎదుర్కోవాల్సిందే. మీరు అవన్నీ కూడా ఎదుర్కోవాల్సిందే, కానీ నేను ఏది కూడా డైరెక్ట్ గా ఎదుర్కొనన్నా. అంటే ఎట్లా అంటే, పేర్లు పెట్టి నేను ఎప్పుడు ఎవరిని తిట్టలేదు, ఎవరిని అనను. ఇండైరెక్ట్ గా అంటుంటేనే నన్ను అన్నదని వాళ్ళకి అర్థమయ్యే విధంగా నేను క్లారిటీగా చెప్తాను అనమాట. సో అప్పుడు దాకా విత్డ్రా చేసుకో, ప్రచారంలో కూడా జనాల తాకిడి ఎక్కువ అయ్యేసరికి వాళ్ళు భయపడి ఇట్లా భయపెట్టిస్తే ప్రచారం బంద్ చేసుకొని ఉంటుందని కావాలని కొట్టించిండ్రు అనమాట.